హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రవణ్ కుమార్. స్పీడ్ మ్యాసింగ్ తెలుగు ఛానల్కి స్వాగతం. మనం సరాసరిలో 14 ప్రాబ్లం చెప్పుకున్నాం. ఒకసారి 15వ ప్రాబ్లం చూడండి. ఏ కామా బి కామా సి కామా డి కామా ఈ అను 5 వరుస బేసి సంఖ్యల సరాసరి ఎంత అనడు. సో ఏ కామా బి కామా సి కామా డి కామా ఈ అనేట 5 వరుస బేసి సంఖ్యలని వాడే ఇచ్చాను. సో మనం ఎప్పుడైనా వరుస బేసి సంఖ్యలు ఎలా తీసుకుంటాం? సో వరుస బేసి సంఖ్యలు అంటే 1, 3, 5, 7, 9 ఇవి బేస్ సంఖ్యలు అనమాట. సో ఈ బేస్ సంఖ్యలు ఇన్ని వరుస బేస్ సంఖ్యలు అంటే ఒకే క్రమంలో వచ్చే బేస్ సంఖ్యలు. 1 తర్వాత 3 అన్న బేస్ సంఖ్య వస్తుంది, 3 తర్వాత 5 అన్న బేస్ సంఖ్య వస్తుంది, 5 తర్వాత 7 అన్న బేస్ సంఖ్య వస్తుంది, 7 తర్వాత 9 అనే బేస్ సంఖ్య వస్తుందన్నమాట. వీటిని వరుస బేస్ సంఖ్యలు అంటారు. సో ఈ వరుస బేస్ సంఖ్యలు ఎట్టు వస్తున్నాయి? ఇప్పుడు 1కి 2 కలపడం వల్ల 3 వచ్చింది, 3కి 2 కలపడం వల్ల 5 వచ్చింది, 5కి 7 కలపడం వల్ల 5కి 2 కలపడం వల్ల 7 వచ్చింది, 7కి 2 కలపడం వల్ల 9 అనేది వచ్చిందన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏ అనే ఒక బేస్ సంఖ్య, ఇప్పుడు ఏని ఒక బేస్ సంఖ్య తీసుకుంటాను అనమాట. ఏని ఒక బేస్ సంఖ్యగా తీసుకుంటా అంటే ఏని సపోజ్ ఫస్ట్ బేస్ సంఖ్య ఏ అనుకోండి. సో ఇప్పుడు 2 బేస్ సంఖ్య ఏమవుతుందో, 2 బేస్ సంఖ్య రావాలంటే మనం ఏం చేయాలి? 1కి 2 కలపాలి. అంటే ఇక్కడ ఫస్ట్ బేస్ సంఖ్యకి 2 కలిపితే 2వ బేస్ సంఖ్య వస్తుంది. అంటే బి ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ ప్లస్ 2. అంటే ఫస్ట్ బేస్ సంఖ్యకి 2 కలిపితే 2వ బేస్ సంఖ్య వస్తుంది. సో అప్పుడు సి ఈక్వల్ టు ఏమవుతుంది? సో సి ఈక్వల్ అంటే ఇప్పుడు ఫస్ట్ బేస్ సంఖ్యకి ఎంత కలిపితే 5 వచ్చిందంటే 1కి 4 కలిపితే 5 వచ్చింది. అంటే ఫస్ట్ బేస్ సంఖ్యకి 4 కలిపితే నీకు 3వ బేస్ సంఖ్య వస్తుంది, అంటే ఏ ప్లస్ 4. ఇప్పుడు 4వ బేస్ సంఖ్య రావాలంటే ఏం చేస్తున్నాం? అప్పుడు డి ఈక్వల్ టు ఏమవుతుంది? ఇప్పుడు 4వ బేస్ సంఖ్య ఎట్లొచ్చింది? ఫస్ట్ బేస్ సంఖ్యకి 6 కలిపితే 1కి 6 కలిపితే 7 వచ్చింది. అంటే ఫస్ట్ ఉన్నదానికి 6 కలపడం వల్ల నీకు 4వ బేస్ సంఖ్య వచ్చింది. అంటే ఏకి 6 కలిపితే ఇప్పుడు నీకు 4వ బేస్ సంఖ్య వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ 9. అంటే 1కి ఎంత కలిపితే 9 వచ్చింది? 8 కలపడం వల్ల 9 వచ్చింది. అంటే ఫస్ట్ దానికి 8 కలిపితే నీకు 5వ బేస్ సంఖ్య వస్తుంది. అప్పుడు ఈ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ ప్లస్ 8 అనమాట. సో ఇవి 5 వరుస బేస్ సంఖ్యలు. వీటి యొక్క సరాసరి ఎంత అన్నాడు. సో సరాసరి అంటే రాశుల మొత్తంపై రాశుల సంఖ్య. రాశుల మొత్తం అంటే ఏంది? ఫస్ట్ది ఏ ప్లస్, 2వది ఏ ప్లస్ 2, 3వది ఏ ప్లస్ 4, 4వది ఏ ప్లస్ 6, 5వది ఏ ప్లస్ 8 బై రాశుల మొత్తం. అంటే ఇది రాశుల సంఖ్య అంటే ఎన్ని మొత్తం ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి కాబట్టి 5. సో ఇప్పుడు చూడండి, 1 ఏలు 2 ఏలు 3 ఏలు 4 ఏలు 5 ఏలు. సో 5 ఏళ్ళకి 5 ఏలు ప్లస్ 2 ప్లస్ 4 6, 6 12, 12 8 20 ప్లస్ 9 ఎంత 20. సారీ ఒకసారి చూడండి, ఇది ఏ అంటే 9 కాదు. 2 ప్లస్ 4 ఎంత 6, 6 ప్లస్ 6 8. సో 6 ప్లస్ 6 12, 12 ప్లస్ 8 ఎంత 20 బై 5కి 5. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 5 ఏ ప్లస్ 20లో మీరు 5ని కామన్ తీయండి. కామన్ తీస్తే ఏమవుతుంది? ఇక్కడ ఏ మిగులుతుంది? ప్లస్ 5 4 20 కాబట్టి ఏ ప్లస్ 4 బై 5కి 5. 5కి 5 క్యాన్సిల్ అయితే మీకు ఎంత మిగులుతుంది? ఏ ప్లస్ 4 అనేది మీ ఆన్సర్ అవుతుంది అన్నమాట. సో దీన్ని డైరెక్ట్ షార్ట్కట్లో కూడా చేసుకోవచ్చు. మీకు ప్రాసెస్ అర్థం కావాలి కాబట్టి ప్రాసెస్ చెప్పాను. దీన్ని డైరెక్ట్ షార్ట్కట్లో ఎలా చేస్తారో చూద్దాం. సో ఫస్ట్ బేస్ సంఖ్య ఎంత? ఏ. 2వది ఏ ప్లస్ 2, 3వది ఏ ప్లస్ 4, 4వది ఏ ప్లస్ 6, 5వది ఏ ప్లస్ 8. సో ఒకసారి చూడండి, ఏ దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది? 2 డిఫరెన్స్ ఉంది. సో ఇది ఏ ప్లస్ 2, ఇది ఏ ప్లస్ 4. దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది? 2 డిఫరెన్స్ ఉంది. దీనికి 2 డిఫరెన్స్ ఉంది. దీనికి 2 డిఫరెన్స్ ఉంది. సో అన్నిటికీ సేమ్ డిఫరెన్స్ ఉంది. సో ఇలా సేమ్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఫస్ట్ దాన్ని ఇక్కడ లాస్ట్ దాన్ని క్యాన్సిల్ చేసుకోవాలి, ఇక్కడ 2వ దాన్ని ఇటు నుంచి 2వ దాన్ని క్యాన్సిల్ చేసుకోవాలి. ఇక్కడ ఏం మిగులుతుంది? ఏ ప్లస్ 4 మిగులుతుంది. అదే మీ ఆన్సర్ అవుతుంది. ఏ ప్లస్ 4 అనేది మీ ఆన్సర్ అవుతుంది అన్నమాట. సో ఇలా చేసిన ఒకటే, మీరు ఇలా చేసిన ఒకటే, మీరు షార్ట్కట్టే ఉపయోగించుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 16వ క్వశ్చన్ చూడండి. ఒక శూన్యేతర సంఖ్య, శూన్యేతర సంఖ్య అంటే సున్నా కాని దాన్ని శూన్యేతర సంఖ్య అంటారు. దాని వర్గముల సరాసరి ఆ సంఖ్యకు 5 రెట్లు అయినా ఆ సంఖ్య
ఎంత అన్నాడు. సో ఒక శూన్యేతర సంఖ్యను నేను ఎక్స్ అని అనుకుంటా. సో ఒక శూన్యేతర సంఖ్య దాని వర్గంలో సరాసరి. సో ఒక శూన్యేతర సంఖ్య ఎక్స్ అంటే దీనికి వర్గం ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ అనేది వర్గం అవుతుంది. సో దీని యొక్క సరాసరి ఎంతట, ఆ సంఖ్యకు 5 రెట్లు అన్నమాట. దేనికి 5 రెట్లు, ఎక్స్కి 5 రెట్లు. ఎక్స్కి 5 రెట్లు ఏమవుతుంది, 5x అనేది 5 రెట్లు. అంటే ఈ సంఖ్యకి 5 రెట్లు ఏమవుతుంది, 5x అనేది అవుతుంది అనమాట. సో దీని యొక్క సరాసరి ఎంత ఇచ్చిందో 5x అనమాట. సో ఒకసారి జాగ్రత్తగా ఉండండి, ఒక శూన్యేతర సంఖ్య నేను ఎక్స్ అనుకుంటా, అప్పుడు దాని వర్గం ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో ఒక శూన్యేతర సంఖ్య దాని వర్గంలో సరాసరి, ఆ సంఖ్యకు 5 రెట్లు, దీనికి 5 రెట్లు ఏమవుతుంది, 5x అవుతుంది. ఈ 5x అట వీటి యొక్క సరాసరిని ఇచ్చిడు. సో ఇప్పుడు దీని సరాసరి చూడండి, సరాసరి ఎంత, 5x. రాసుల మొత్తం అంటే ఈ రెండింటిని కూడండి, ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై, ఇక్కడ ఎన్ని రాసులు ఉన్నాయి, రాసుల సంఖ్య అంటే ఇది ఒకటి ఇది రెండోది, అంటే 2 రాసులు ఉన్నాయి కాబట్టి 2 x 2. సో దీన్ని పంపిస్తే ఎంత, 2 5 10x ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ఇక్కడనే ఉంచి ఎక్స్ని ఇటు పంపించండి, ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 10x మైనస్ ఎక్స్, ఈ ఎక్స్ ఇటు పోతే మైనస్ ఎక్స్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 10x లాగా ఒక ఎక్స్ పోతే ఏమవుతుంది, 9x అవుతుంది. 10x లాగా ఒక ఎక్స్ పోతే 9x అవుతుంది. సో అప్పుడు ఈ ఎక్స్ స్క్వేర్ని ఏమైనా రాసుకోవచ్చు అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్గా రాసుకోవచ్చు, ఇది 9x. ఇక్కడ ఒక ఎక్స్కి ఇక్కడ ఒక ఎక్స్ క్యాన్సిల్ అయితే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 9 అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఒక శూన్యేతర సంఖ్య ఏంటిదంటే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 9. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 17వ క్వశ్చన్ చూడండి, 7 వరుస సంఖ్యల సరాసరి 20, వీటిలో గరిష్ట సంఖ్య ఎంత. సో 7 వరుస సంఖ్యలు, మీ ఇష్టం వచ్చిన 7 వరుస సంఖ్యలు తీసుకోండి, మీకు రూల్ అంటూ ఏం లేదు, మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. సో నేను 7 వరుస సంఖ్యల్ని 1 2 3 4 5 6 7గా తీసుకుంటా. మీ ఇష్టం, మీరు ఏ అయినా తీసుకోవచ్చు, వరుస సంఖ్యలనే తీసుకోవాలన్నమాట. సో 1 2 3 4 5 6 7 వరుసగా ఉంటాయి కాబట్టి నేను 7 వరుస సంఖ్యల్ని తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు చూడండి, వీటి యొక్క సరాసరి ఎంత ఇచ్చిండు, 20 అని ఇచ్చిండు. సపోజ్ నేను తీసుకున్న 7 వరుస సంఖ్యల్లో సరాసరి ఏమవుతుంది, ఇప్పుడు చూడండి, దీనికి దీనికి డిఫరెన్స్ ఒకటే ఉంటుంది, అన్నిటికీ ఒక్కొక్కటి డిఫరెన్స్ ఉంటుంది. ఇలా డిఫరెన్స్ ఉన్నప్పుడు నేను ఏం చెప్పినా, ఇటు లాస్ట్ దాన్ని క్యాన్సిల్ చేసుకోవాలి, ఇటు లాస్ట్ దాన్ని క్యాన్సిల్ చేసుకోవాలి, అంటే దీన్ని దీన్ని క్యాన్సిల్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు దీని యొక్క సరాసరి ఏమవుతుంది, 4 అవుతుంది. అంటే నేను మామూలుగా ఒక 7 వరుస సంఖ్యలను తీసుకుంటే వాటి యొక్క సరాసరి ఎంత వచ్చింది, నాకు 4 వచ్చింది. మరి వీడు 7 వరుస సంఖ్యల సరాసరి ఎంత వచ్చిందంటే 20 వచ్చింది. అంటే ఈ 4 ప్లేస్లో మీరు 20 పెట్టుకోండి, ఈ 4 ప్లేస్లో 20. సో ఎందుకంటే మనకు సరాసరి 20 వచ్చింది కదా. సో మనకు మామూలుగా ఒక 7 వరుస సంఖ్యలను తీసుకుంటే మనకు సరాసరి 4 వచ్చింది. సో ఇప్పుడు 7 వరుస సంఖ్యల సరాసరి 20 అని ఇచ్చాను, అంటే మనకు ఇది ఇక్కడ ఇది సరాసరి అయిందంటే వానికి ఇక్కడ 20 అనేది, ఈ ప్లేస్లో 20 ఉండబట్టే వానికి సరాసరి 20 వచ్చింది. సో ఇందులో గరిష్ట సంఖ్య ఎంత అన్నాడు. ఇక్కడ గరిష్ట, ఇటు పోతున్నాం కనిష్ట సంఖ్య వస్తుంది, ఇటు సైడ్ పోతున్నాం గరిష్ట సంఖ్య అవుతుంది. అప్పుడు ఇది 20 అయితే, సో దీనికి 1 డిఫరెన్స్ ఉంది, అంటే 4 అనేది 5 అయిందంటే 1 కలిపితేనే 5 అయింది. ఇక్కడ 20 కూడా 1 కలిపితే 21 అవుతుంది. ఇక్కడ 5 అనేది 6 అయింది, అంటే 1 కలపడం వలన 6 అయింది. 21 కలిపితే 22. సో 6 అనేది 7 అయిందంటే 1 కలిపితేనే 7 అయింది, అంటే 22 కొకటి కలిపితే 23. సో ఇందులో గరిష్ట సంఖ్య ఏదంటే 23 అనేది గరిష్ట సంఖ్య అవుతుంది. సో కనిష్ట సంఖ్య అన్నప్పుడు ఇటు రావాలన్నమాట, అంటే 4 3 అయిందంటే 20లో నుంచి 1 తీసేస్తే 3 అయిందంటే 20లో నుంచి 1 తీసేస్తే 19, మళ్ళీ 19లో నుంచి 1 తీసేసి 18, 18లో నుంచి 1 తీసేస్తే 17. కనిష్ట సంఖ్య అన్నప్పుడు ఇటు రావాలి, గరిష్ట సంఖ్య అన్నప్పుడు ఇటు పోవాలన్నమాట. సో ఇప్పుడు మన ఆన్సర్ 23 అనేది గరిష్ట సంఖ్య అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 18వ క్వశ్చన్ చూడండి, 5 వరుస బేసి సంఖ్యల సరాసరి 61, వాటిలో గరిష్ట సంఖ్య కనిష్ట సంఖ్యల భేదం ఎంత. 5 వరుస బేసి సంఖ్యలు, మీరు ఇష్టం వచ్చిన ఏమైనా తీసుకోవచ్చు. నేను 5 వరుస బేసి సంఖ్యలు ఏమైనా తీసుకుంటానంటే 1 3 5 7 9గా తీసుకుంటాను అనమాట. సో ఇవి 5 వరుస బేసి సంఖ్యలు. సో నేను మామూలుగా ఇటు 5 వరుస బేసి సంఖ్యలు, సో మీకు మామూలుగా వీటిలో సరాసరి ఎంత అని చెప్పాలంటే మీరు
సో చూడండి, దీనికి దీనికి డిఫరెన్స్ రెండు ఉంది, దీనికి దీనికి డిఫరెన్స్ రెండు ఉంది, దీనికి దీనికి డిఫరెన్స్ రెండు ఉంది, దీనికి దీనికి డిఫరెన్స్ రెండు. సేమ్ డిఫరెన్స్ ఉంటే ఏం చేయమన్నా, ఇట్లాంటిదాన్ని ఇక్కడ దాన్ని ఇక్కడ దాన్ని కొట్టేస్తే నీకు వచ్చేదే సరాసరి అవుతుంది. సో నేను మామూలుగా ఒక ఐదు వరుస బేస్ సంఖ్యలను తీసుకుంటే నాకు సరాసరి ఎంత వచ్చింది, ఐదు వచ్చింది. మరి వాడు ఐదు వరుస బేస్ సంఖ్యల సరాసరి ఎంత వచ్చింది, వానికి 61 ఇచ్చింది. అంటే వానికి ఈ ప్లేస్లో 61 అనేది వచ్చింది, ఐదు ప్లేస్లో వానికి 61 అనేది వచ్చింది. ఇప్పుడు ఏడేమన్నాడు, గరిష్ట సంఖ్య కనిష్ట సంఖ్యల భేదం ఎంత అన్నాడు. సో గరిష్ట సంఖ్య ఇటు పోతే గరిష్ట సంఖ్య వస్తుంది, ఇటు పోతే కనిష్ట దగ్గర, అంటే ఐదు అనేది 61 అయింది. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది, అంటే ఐదు దగ్గర 61 సరాసరి వానికి వచ్చింది. ఐదు అనేది 7 అయింది, అంటే రెండు కలపడం వల్ల 7 అయింది. మరి 61 కూడా రెండు కలిపితే ఎంత వస్తుంది, 63 వస్తుంది. మరి 7 అనేది 9, ఎంత కలిపితే 9 అయింది, రెండు కలపడంలో 9 అయింది. మరి 63కు రెండు కలిపితే ఎంత వస్తుంది, 65. సో 60 అనేది గరిష్ట సంఖ్య అవుతుంది, 60 అనేది గరిష్ట సంఖ్య, అంటే పెద్ద సంఖ్య. ఇప్పుడు మళ్ళీ ఇంకేమన్నాడు, కనిష్ట సంఖ్య అన్నాడు. సో 5 అనేది 3 అయింది, ఎంత తీసేస్తే 3 వచ్చిందంటే 2 తీసేయడం వల్ల 3 వచ్చింది. అంటే ఇప్పుడు 61 లాగా 2 తీసేస్తే మనకి ఎంత వస్తుంది, 59. సో ఇలా 3 అనేది 1 అయింది. మరి ఎంత తీసేస్తే 1 వచ్చిందంటే 2 తగ్గడం వల్ల 1 అయింది. అంటే 59 అనేది 2 తగ్గితే ఏమవుతుంది, 57 అవుతుంది. సో ఇప్పుడు ఇందులో పెద్ద సంఖ్య 65, చిన్న సంఖ్య 57. అంటే ఈ రెండింటిలో భేదం అన్నాడు కాబట్టి తీసేయండి, పెద్ద సంఖ్యలో నుంచి చిన్న సంఖ్యను తీసేయండి, 57 తీసేయండి. 65 లాగా 57 పోతే 8 అనేది మన ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 19వ క్వశ్చన్ చూడండి. 3 వరుస బేసి సంఖ్యల మొత్తం వాటి సరాసరి కంటే 38 ఎక్కువ అయినా వాటిలో మొదటిది ఎంత అన్నాడు. సో 3 వరుస బేస్ సంఖ్యలు. సో నేను ఒక బేస్ సంఖ్యని ఎక్స్ అనుకుంటా. మరి మీకు రెండో బేస్ సంఖ్య రావాలంటే మొదటి సంఖ్యకు 2 కలిపితే నీకు రెండవ బేస్ సంఖ్య వస్తుంది. రెండవ బేస్ సంఖ్య ఎంత, x+2 అవుతుంది. అలాగే మూడవ బేస్ సంఖ్య ఏమవుతుంది, x+4 అవుతుంది. చూడు, కావాలంటే 1, 3, 5 ఇవి 3 వరుస బేస్ సంఖ్యలు అనుకోండి. ఒక ఫస్ట్ దానికి 2 కలిపితే 3 వస్తుంది, ఫస్ట్ దానికి 4 కలిపితే 5 వస్తుంది అన్నమాట. సో ఇలా వస్తుంది అన్నమాట బేస్ సంఖ్యలు. సో ఈ 3 బేస్ సంఖ్యల మొత్తం అట వీటి సరాసరి కంటే 38 ఎక్కువ. సో ఇప్పుడు వీటి సరాసరి ఎంత అవుతుంది, సో ఇప్పుడు చూడండి, దీనికి దీనికి డిఫరెన్స్ 2 ఉంది, దీనికి దీనికి డిఫరెన్స్ 2 ఉంది. ఇలా సేమ్ డిఫరెన్స్ ఉన్నప్పుడు సరాసరి ఏమవుతుంది, ఇది ఇది క్యాన్సిల్ అయితే x+2 అనేది సరాసరి అవుతుంది అన్నమాట. సో x+2 అనేది ఇది ఇది క్యాన్సిల్ అయితే x+2 అనేది సరాసరి అవుతుంది. సో ఇప్పుడు ఏమన్నాడు, 3 వరుస బేస్ సంఖ్యల మొత్తం. సో మొత్తం అంటే వీటిని కూడాలన్నమాట. మొత్తం అంటే x+2, x+4. సో 3 వరుస బేస్ సంఖ్యల మొత్తం వాటి సరాసరి కంటే 38 ఎక్కువ. అంటే దీని యొక్క సరాసరి కంటే ఇది ఎంత ఎక్కువ ఉందంటే 38. అంటే దీంట్లో నుంచి ఇది తీసేస్తే నీకు 38 రావాలి. సో ఇప్పుడు చూడండి, నా దగ్గర 20 రూపాయలు ఉన్నాయండి, మీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి. సో నీకంటే మీ నా దగ్గర ఎన్ని ఎక్కువ ఉన్నాయంటే 20లో నుంచి 10 తీసేస్తేనే మనకు తెలిసేది అలాగే. సో 3 వరుస బేస్ సంఖ్యల మొత్తం వాటి సరాసరి కంటే 38 ఎక్కువ ఉందంటే, సో మొత్తంలో నుంచి నీకు సరాసరి తీసేస్తే సరాసరి ఎంత, x+2 తీసేస్తే నీకు 38 వస్తుంది. ఇలా తీసేస్తేనే నీకు 38, ఎందుకంటే సరాసరి కంటే మొత్తమే 38 ఎక్కువ ఉంది కాబట్టి తీసివేయాలన్నమాట. సో ఇప్పుడు చూడండి, x+x+x మొత్తం ఎన్ని ఎక్స్లు ఉన్నాయి, 3x+4, 2, 6 -x -x -2+-2=38. సో ఇదేమవుతుంది, 3x లాగా 1x పోతే 2x ఉంటాయి. సో 6 ఇట్ల నుంచి 2 పోతే 4, 38 సో ఈ 2x 4 నడి పంపిస్తే 38 లాగా +4 అడిపోతే -4 అవుతుంది, 38 లాగా 4 పోతే 34 అవుతుంది. 2 1 2 2 15 34 అప్పుడు x=17. మనల్ని ఏమన్నాడు, అయినా వాటిలో మొదటిది ఎంత, మొదటి సంఖ్య ఎంత, x. అంటే x అనేది ఎంత అవుతుంది, 17 అవుతుంది. మొదటిది అడిగింది కాబట్టి 17 మన ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 20వ క్వశ్చన్ చూడండి. ఒక క్లాస్లో బాలుర సగటు వయసు 16 సంవత్సరాలు, బాలికలది 15 సంవత్సరాలు, మొత్తం క్లాస్ సగటు వయసు ఎంత అని అడిగారు. సో చూడండి, వీరి యొక్క సగటు ఇచ్చిండు, బాలికల సగటు ఇచ్చిండు, ఓన్లీ 2 సగట్లు మాత్రమే ఇచ్చిండు. మరి బాలురు ఎంతమంది ఉరు కానీ, బాలికలు ఎంతమంది ఉరు కానీ, ఈ మొత్తం ఎంతమంది ఉరు కానీ ఇవ్వలేదు. ఇలా ఇవ్వనప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్ని మనం చేయలేమన్నమాట. అంటే ఇది సమాచారం సరిగా లేదని అర్థం,
సరిగ్గా లేదని పెట్టాలన్నమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సో ఇక్కడ చూడండి, ఏమైనా సరాసరులు రెండే ఇచ్చిండు, మరి బాలికలు ఎంతమంది కానీ బాలురు ఎంతమంది కానీ ఇవ్వలేదు. సో ఒక బాలిక దాన్ని ఇచ్చి మొత్తం విద్యార్థులు ఇచ్చినా చేయొచ్చు, అలాగే ఒక బాలుడు ఇచ్చి ఒక మొత్తం విద్యార్థులు ఇచ్చినా చేయొచ్చు. కాబట్టి ఇలా ఇచ్చినప్పుడు మనం ప్రాబ్లాన్ని సాల్వ్ చేయలేమన్నమాట. సో అప్పుడు మనం ఏ ఆప్షన్ పెట్టాలి, సమాచారం సరిగ్గా లేదనే ఆప్షన్ని పెట్టాలి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ క్లాస్, నెక్స్ట్ క్లాస్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.